నమస్తే, నేను మీ ప్రశాంతి. వెల్కమ్ టు ఫీల్ ఫుడ్. ఈరోజు మన రెసిపీ మామిడికాయ పులిహోర. కుక్కర్లో అన్నం కడిగి పెట్టుకొని అందులో తగినంత సాల్ట్ వేసుకోండి. తర్వాత ఒక 2 టీ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలండి. ఇలా వేసుకోవడం వలన మనకు అన్నం పొడి పొడిగా విడివిడిగా వస్తుంది. మనం మామిడికాయ తీసుకుని దీన్ని అడ్జస్ట్ కట్ చేసుకొని పైన పీల్ చేసుకోవాలండి. పీల్ చేసుకొని దీన్ని సన్నగా తురుముకోవాలి. ఇలా పీల్ చేయాలి. ఇలా పీల్ చేసుకోండి. దీన్ని బాగా సన్నగా తురుముకోండి. చల్లారిన అన్నంలో 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోండి. తర్వాత ఈ మామిడికాయ తురుము వేసి దీని అన్నంని బాగా కలుపుకోండి. అంతా కలిసే విధంగా కలుపుకోండి. ఉప్పు పులుపు సరిపోకపోతే ఇప్పుడే మళ్ళీ యాడ్ చేసుకొని కరెక్ట్గా కలిపి పెట్టేసుకోండి. ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోండి. బాగా ఫ్రై చేసుకోవాలి. మిరపకాయలు వేగాయి. తర్వాత వేరుశెనగ పప్పులు పచ్చివే వేస్తున్నాను. అందులో ఫస్ట్ ఆ వేసాను. శనగపప్పు కొద్దిగా, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 8 మిరపకాయలు, పచ్చిమిరపకాయలు వేసుకోండి. ఒక 2 టేబుల్ స్పూన్లు ఆవాలు. ఆవాలు ఎక్కువగా వేసుకుంటే చాలా టేస్ట్ బాగుంటుంది. కొద్దిగా ఇంగు చల్లుకోండి. ఫ్రై అయినాయి. ఇందులో మనం ఈ రైస్ వేసుకొని నిదానంగా కలిపి బాగా ఫ్రై చేసుకుందాం. ఫైనల్ గా మనం కొద్దిగా ఆవు పొడి, ఆవాలు పొడి చేసుకొని కొద్దిగా ఆవాలు ఫ్రై చేసుకొని పొడి చేసుకొని పెట్టుకున్నాను. అది ఇందులో వేసుకోండి. చాలా బొమ్మలాడి వాసన వస్తుంది. చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మన రెసిపీ మామిడికాయ పులిహోర ట్రై చేసి చూడండి. నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫీల్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన అందరికీ చాలా థ్యాంక్ యూ.